ఆసియా కప్ రెండు వేల ఇరవై రెండులో భారత జట్టు ఓటమి పాలైంది కానీ ఎలాగైనా సరే టీ ట్వంటీ వరల్డ్ కప్లో తన సత్తాను చాటుదామని భారత జట్టు సిద్ధమైంది కానీ బీసీసీఐ స్క్వాడ్ను సెలక్షన్ చేసిన తర్వాత మాత్రం అభిమానులతో పాటుగా భారత మాజీ దిగ్గజ ఆటగాళ్ళకి కూడా ఒక రకంగా షాక్ గురయ్యారు దాదాపుగా ఆసియా కప్ రెండు వేల ఇరవై రెండుకు ఏ స్క్వాడ్ అయితే విడుదల చేశారో దానికి ఒక రెండు మూడు మార్పులు జోడించి యథావిధిగా అదే జట్టును ప్రకటించేసింది బీసీసీఐ అయితే దీనికి తోడు ఇక్కడ గమనించినట్టయితే సంజు ను తీసి పక్కన పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది గత కొద్ది కాలంగా సంజు శాంసన్ అద్భుతంగా రాణిస్తున్నాడు ఐపీఎల్ దగ్గర నుంచి తనకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకుంటున్నాడు అలాంటి సంజు సామ్సన్ ని పక్కన పెట్టడం ఏంటి అంటూ బీసీసీఏపై కొంతమంది భారత మాజీ దిగ్గజ ఆటగాళ్లు సలహాలతో పాటుగా కొద్దిగా కోపాన్ని కూడా చూపిస్తున్నారు వాళ్ళలో మొట్టమొదటి ఆటగాడు సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ ఏమన్నాడంటే సంజు షార్ట్స్ సెలెక్షన్ చాలా బాగుంటుంది టీ ట్వంటీ ఫార్మాట్లో ఒక పక్కన నిలకడగా ఆడుతూనే తనకి వీలు చిక్కినప్పుడల్లా షార్ట్స్ ఆడుతుంటాడు అతన్ని తీసి పక్కన పెట్టడం బహుశా మిడిల్ ఆర్డర్కు అంత మంచిది కాదని నా అభిప్రాయం సంజు శాంసన్ ను వెంటనే జట్లో చేర్చుకుంటే తను చాలా మంచి పటిష్టమైన ఆటగాడిగా మారుతాడు అంతకు మునుపు జరిగే కొన్ని కీలకమైన సిరీసుల్లో కూడా సంజు శాంసన్ తప్పనిసరిగా ఉండాలి ఇక మిగతా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఏమీ తక్కువ తిన్నవాళ్ళని కాదు కానీ సంజు శాంసన్ ఒక పార్టిసిపేషన్ టీ ట్వంటీ వరల్డ్ కప్కు చాలా అవసరం అనేది నా అభిప్రాయం అంటూ స సచిన్ తెండూల్కర్ అన్నాడు ఇక ఆ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ కూడా అదే మాట అన్నాడు సంజు శాంసన్ను బీసీసీఐ ఎందుకు పక్కన పెడుతోందో అర్థం కావడం లేదు పదే పదే అదే టీంని గనక ఒకటే టోర్నమెంట్కి యూజ్ చేస్తే ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుందని అయితే యువ ఆటగాళ్లతో పాటుగా సీనియర్ ఆటగాళ్ళకి ఎవరికైతే చాలా మంచి ఆట నైపుణ్యం ఉందో వాళ్ళని ఖచ్చితంగా పెట్టుకోవాలి అంటూ సంజు శాంసన్ వైపు నిలబడ్డారు ఇక వీళ్ళందరితో పాటుగా మొహమ్మద్ కైఫ్ కూడా సంజు శాంసన్ని తీసుకోకపోవటం చాలా తప్పని అసలు పేలవంగా మారిపోయిన మిడిల్ ఆర్డర్ను పటిష్టం చేయాలి అంటే ఖచ్చితంగా మంచి ఆలోచనలతో కూడిన ప్రయోగాలు చేయాలని దానిలో మొట్టమొదటి ప్రయోగం ఖచ్చితంగా సంజు శాంసన్ అవుతాడని అతన్ని ఎందుకు జట్టులో చేర్చుకోలేదో అర్థం కాలేదని అయితే తుది జట్టు అనేది అప్పటికప్పుడు మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తనని స్వాడ్ స్క్వాడ్లో చేర్చుకోవాలని అందరూ మొరపెట్టుకుంటున్నారు మరి దీన్ని బట్టి చూస్తే బీసీసీకి ఏమైనా మార్చుకుంటుందేమో చూడాలి